एलूरु प्रजलकु मा कस्टमर्लकु मा सप्लायर्सकु मरी मुख्यंगा मा स्टाफ़ की मरियु मा वर्कर्स की विजयदशमी शुभाकांक्षलु फ्रम मेगा बिल्डर्स एंड डेवलपर्स एबीसीडी कंस्ट्रक्शंस एंड डेवलपर्स प्राइवेट लिमिटेड ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో రెండు తరాల నుంచి అపార్ట్మెంట్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇల్లు కట్టించి ఖాతాదారులకు సరసమైన రేట్లకు అందించడంలో ముందున్నాం. ప్రతి అపార్ట్మెంట్లో అందరికీ గాలి వెలుతురు పూర్తి వాస్తు అన్ని సౌకర్యాలతో మీకు అందిస్తున్నాము. నేటి కాలానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బైక్లు కార్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరియు జనరేటర్ సౌకర్యం కలదు. ముందుగా సంప్రదిస్తే మీ అభిరుచులకు అనుగుణంగా ఫ్లాట్ అందిస్తాం. మిత్రులకు శ్రేయోభిలాషులకు ఖాతాదారులకు కార్మికులకు అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. మీ సొంత ఇంటి కోసం వెంటనే సంప్రదించండి మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ABCD కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 8688354889. ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా చంద్రబాబు పేరుతో ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. జైలులో ఉన్న చంద్రబాబు పేరుతో విడుదలైన ఈ లేఖలో ప్రజలకు ఆయన చాలా విషయాలు చెప్పారు. దీంతో ఈ లేఖ జైలు నుంచి చంద్రబాబు ఎలా రాస్తారు, విడుదల చేస్తారన్న చర్చ మొదలైంది. దీనిపై ఇవాళ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు పేరిట విడుదలైన లేఖపై విచారణ నిర్వహిస్తున్నట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చింది, జైల్లో చంద్రబాబు రాశారా లేక ఆయన పేరుతో బయట ఉన్న టీడీపీ నేతలు విడుదల చేశారా అన్నది విచారణలో తెలుస్తుందన్నారు. దాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారు. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతపై వస్తున్న విమర్శలపైన డీజీపీ స్పందించారు. చంద్రబాబు భద్రతకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎలాంటి ధోకా లేదని ఆయన చెప్పారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి త్వరలో చేపట్టబోయే నిజం గలవాలి యాత్రపైన డీజీపీ స్పందించారు. ఈ యాత్ర కోసం టీడీపీ నేతలు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి కోరలేదన్నారు. అలాగే టీడీపీ నిరసనల్ని పోలీసులు అడ్డుకుంటున్నారన్న విమర్శలపై స్పందిస్తూ పోలీసులు ఎక్కడా వారిని అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు గారికి భద్రత కూడా లేదు, ప్రాణహాని ఉందన్న విషయం సో మన ఇల్లు అంతా కూడా అదే అజిటేషన్ ఈరోజు 7 to 7.5 జిల్లాల్లో వాళ్ళు చూసుకొని ల్యాండ్ ఆర్డర్ పరంగా అవసరం అనుకుంటే ఇస్తారు. జిల్లాల్లో దాని గురించి ఆలోచిస్తారు. ఓకే, సో అన్ని చాలా వరకు వాళ్ళకి కావాల్సిన చేస్తూనే ఉన్నారు. ఏదైనా ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అంటే వేర్ వార్నింగ్ దెమ్, ఫోర్ వార్నింగ్ దెమ్, వేర్ నాట్ అలవింగ్ దెమ్ టు టూ. అదర్వైజ్ రెగ్యులర్గా అది జరిగే సంఘటన జరిగినప్పటి నుంచి పలు ధర్నాలు చేశారు, హంగర్ స్ట్రైక్లు చేశారు. ఎందుకంటే ఎవరు పోలీసులు అడ్డుకోలేదు, ఎక్కడ అడ్డుకోలేదు, నాకు తెలిసి ఎక్కడ అడ్డుకోలేదు. పొంగనూరు ఘటనలో శ్రీకాకుళం వాళ్ళు పొంగనూరు రాకూడదా అనే ఒక చర్చ జరుగుతుంది. అది కరెక్ట్ కాదు, అందుకే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళు అంటున్నారు ఎక్కడి నుంచి పోవడం లేదని వాళ్ళు అంటున్నారు. ఫైండ్ అవుట్. ఓకే, రైట్. అరే భద్రత లేదని చంద్రబాబు నాయుడు జడ్జితో మేజిస్ట్రేట్ చెప్పారు సార్. ఆ సందర్భంగానే పోలి లేకుండా అనేక టీమ్స్ అక్కడ ఉన్నాయి. ఓకే, ఆయన భద్రత దృష్టిలో పెట్టుకునే ఎక్స్ట్రా బందోబస్తు అంతా కూడా చేయడం జరిగింది. అట్లా పోలీస్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా, కరెక్ట్ కాదు. దానిపైన మీరు ఇదే నేను చెప్పేది, డిపార్ట్మెంట్ పరంగా అన్ని చర్యలు తీసుకోండి. విద్యార్థిని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, స్కూల్ సిబ్బందికి దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి నుంచి ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి విద్యార్థి విద్యార్థినికి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని అందరికీ శుభ అభినందనలు. ఇట్లు శ్రీశ్రీ శర్మ గైడ్ ఇన్ శ్రీశ్రీ విద్యా సంస్థలు, శ్రీరామ్ నగర్, 10వ రోడ్, ఏలూరు.